మహోన్నతుడైన దేవుని మహిమపరదాం అందరం కలిసి. మహోన్నతుడా, నీ నామమునే కీర్తించుట ఉత్తమము. సర్వోన్నతుడా, నీ మహిమను ప్రచురించుట మంచిది అని అందరం కలిసి ఈ కీర్తన. ఈ పాటలో చక్కని అద్భుతమైన మాటలు మన దైవజనులు సిద్ధపరిచారు. మందిర ఆవరణములో నాటబడిన ఖర్జూర వృక్షముల వలె మనము తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండులాగున మనం ప్రభువును స్తుతించడం మంచిదని సిద్ధపరిచిన గీతం. మహోన్నతుడా, నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా, నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము.
నిలబడి నిత్యము చిగురించి వర్తిల్చు మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్తిల్చు ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలు ఎదుగుచు ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలు ఎదుగుచు స్తుతించుటయే భాగ్యము కీర్తించుటయే నా భాగ్యము స్తుతయే సౌభాగ్యము స్తుతి ఆరాధన ఓ ఆరాధన 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 మహోన్నతుడా సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము ఆరాధన 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 ఆరాధించే వారందరూ కూడా ఎలుగెత్తి పాడదాం హల్లెలూయా ఆరాధన అందుకో తండ్రి నీకే స్తుతి ఆరాధన నాయన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎంత